యెర్మీయా 27వ అధ్యాయము మొదటి వచనము. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 2వ వచనము. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. 3వ వచనము. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదేము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. 4వ వచనము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యములకధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా 5వ వచనము. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. 6వ వచనము. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రేజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. 7వ వచనము. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులైందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందరు. 8వ వచనము. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నేజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనము. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. 10వ వచనము. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. 11వ వచనము. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగచేతును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనము. నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. 13వ వచనము. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. 14వ వచనము. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. 15వ వచనము. నేను మిమ్మును తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని. 16వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు. మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి. 17వ వచనము. వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా. 18వ వచనము. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకునుట మేలు. 19వ వచనము. బబులోను రాజైన నెబుకద్రేజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు 20వ వచనము. అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రమును గూర్చి గడమంచెలను గూర్చి ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 21వ వచనము. యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. 22వ వచనము. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను. ఇదే యెహోవా వాక్కు.